హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్రేజీ టెక్ తెలుగు. ఈరోజు మీ అందరి కోసం ఒక సుపరిచితమైన యాప్ గురించి చెప్పబోతున్నాను. అదేం మరేదో కాదు, గూగుల్ పే. మనం నిత్య జీవితంలో రోజు ప్రతిరోజు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ గూగుల్ పేను ఉపయోగించుకొని చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. సో కొంతమంది జాదుగాలు ఏం చేస్తున్నారంటే ఇదే గూగుల్ పేను ఉపయోగించుకొని మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని గుంజేస్తున్నారన్నమాట. సో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ పిక్చర్ ఏదైతే ఉందో దాంట్లో సెండ్ రిసీవ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో వాటిని ఉపయోగించుకొని ఈ జాదుగాలు ఏం చేస్తున్నారంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని చాకచక్యంగా మనకు తెలియకుండా సాఫ్ట్గా మన దగ్గర ఉన్న డబ్బుల్ని దోచుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియో సారాంశం ఏంటంటే, యథార్థ సంఘటనలను ఆధారంగా తీసుకొని కొంతమంది మోసపోయిన వారి కథలను ఆధారంగా తీసుకొని గూగుల్ పే నుంచి ఎలా బయటపడాలి, ఈ జాదుగాల దగ్గర నుంచి ఎలా మనం బయటపడాలి అనే దాని గురించి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ వీడియో జనాల అవేర్నెస్ కోసం చేయబడుతుంది. సో దీన్ని మనం మంచిగానే తీసుకుందాం. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, గూగుల్ పేను ఉపయోగించుకొని జాదుగాలు ఎలా మోసం చేస్తున్నారో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఓలెక్స్, క్విక్కర్ లాంటి యాప్స్ కానీ వెబ్సైట్ కానీ ఉన్నాయి కదా, వీటిని ఉపయోగించుకొని వాళ్ళు మోసాలకి పాల్పడడం జరుగుతుంది. అది ఎలాగో అంటే, ఇప్పుడు జనరల్గా ఓలెక్స్ యాప్ తీసుకున్నట్లయితే దాంట్లో మనం సంథింగ్ ఫోన్ కానీ లేదంటే చైర్ కానీ లేదంటే సోఫా కానీ కుర్చీ కానీ ఇలా మనం ఏదైనా దాంట్లో అప్లోడ్ చేయొచ్చు. సో అప్లోడ్ చేసిన వెంటనే ఈ జాదిగలు ఏం చేస్తారంటే సేమ్ వాళ్ళు కూడా మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. సో వాళ్ళు వెంటనే ఈ ఇందులో ఏదైతే ఉందో, కుర్చీ కానీ ఈ ల్యాప్టాప్ కానీ టీవీ కానీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు చూసి నిజంగా కొంటాం అన్నట్టుగా మనకు కాల్ చేయడం జరుగుతుంది. కాల్ చేసి మీ ఐటెం మాకు చాలా బాగా నచ్చిందండి, మాకు ఇమీడియట్గా ఆ ఐటెం కావాలి, సో ఎప్పుడు మీకు డబ్బులు పంపించమంటారో అన్నాడు. నిజంగా కొనేవాడిలాగే అడగడం జరుగుతుంది అన్నమాట. సో మనం ఏం చేస్తామో, నిజంగానే వీడు కొంటాడేమో అని చెప్పి మనం ఏం చేస్తాం, ఓకే అని చెప్పి విల్లింగ్ ఇస్తాం. ఆ విల్లింగ్ ఇవ్వడమే మనం చేసిన పెద్ద పొరపాటు. అప్పుడు తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తి గూగుల్ పే నుంచి మీకు శాంపుల్గా మీ నంబర్ అడుగుతాడు కదా, శాంపుల్గా 1 రూపాయి పంపించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, మీకు అకౌంట్ కన్ఫర్మ్ చేసుకున్నాను అందుకని 1 రూపాయి పంపించాను మీకు అని చెప్పి చెప్తాడు అవతల వ్యక్తి. సో మనం ఏంటి, ఓ జెన్యున్గా నిజంగానే కన్ఫర్మ్ చేసుకున్నాడు కదా అని చెప్పి, ఓకే నెక్స్ట్ అమౌంట్ పంపిస్తాను మీకు చూడండి అని చెప్పి ఏం చేస్తాడు ఇక్కడ తెలివిగా, ఇప్పుడు చూడండి మీకు పిక్చర్లో చూపిస్తాను. ఈ చూశారు కదా, ఇప్పుడు సెండ్ రిసీవ్ ఇలా రెండు వస్తాయి మనకు ఆప్షన్స్ గూగుల్ పేలో. ఆడు తెలివిగా ఏం చేస్తాడంటే సెండ్ కొట్టడం మానేసి రిక్వెస్ట్ పెడతాడండి. ఇక్కడ మనకి ఏంటంటే మనం పంపించాలి అవతల వ్యక్తి అంటే సెండ్, లేదా అవతల వ్యక్తి నుంచి తీసుకోవాలంటే రిక్వెస్ట్ మనం అంటే యాడ్ చేయాలన్నమాట. సో ఆడేం చేస్తాడు, రిక్వెస్ట్ కొట్టి మనకి ఎంతైతే అమౌంట్ పంపించాలో ఆ అమౌంట్ కొడతాడు. మనం ఏం చేస్తాం, తెలివి తక్కువతనంగా ఏం చేస్తాం అంటే ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేసిన మరుక్షణం వాడు మన దగ్గర నుంచి అమౌంట్ లాగేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మోసాలు చేయడం అనేది జరుగుతుందన్నమాట. టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి మనం ఎంత మంచి యాప్ వాడినప్పటికీ కూడా ఈ కంట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే అందులో లోటుపాట్లని వెతుకుతారన్నమాట. సో ఆ లోటుపాట్ల ద్వారానే వాళ్ళు ఇన్కమ్ సంపాదించుకుంటారు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఇట్లాంటి ఏదైతే బగ్స్ ఉన్నాయో, లోపాలు ఉన్నాయో వాటిని కనిపెట్టి వాటి నుంచి దూరంగా ఉండడమే మనం చేయవలసిన పని. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లైక్ చేస్తే నాకేమవుతుందంటే ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని తెలుస్తుంది, కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.